కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటిలింగాల ఘాట్లో అత్యంత వైభవంగా లక్ష దీపోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక కోటిలింగాల ఘాట్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ వార్షిక లక్ష దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం చేస్తున్న మాదిరిగానే సాంప్రదాయబద్ధంగా ఇది 8వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి వేలాది మంది భక్తులు ఇక్కడికి రావటం, దీపారాజన చేయడం, ఆ శివుని అనుగ్రహం పొందడం మాకు చాలా ఆనందం వేసింది. ఇదంతా కూడా దైవానుగ్రహం తప్ప మావాడు సామాన్యుడైతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎవరో చేయలేరు. కేవలం దీనికి నా మిత్రులు, తర్వాత నన్ను ఫాలో అయ్యేటువంటి ఫాలోయర్స్ అనగానే నా ఒంట్లో ప్రతి అవయవం ఒక పాట్లాటి ఫాలోయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక సమిష్టి కృషితోటి ఈ కార్యక్రమం జరిగింది. ఎవరి దగ్గర చందాలో ఇవన్నీ ఎటువంటి తీసుకో, ఫ్రెండ్స్లో ఫ్రెండ్స్తో కలిసి చేసేటువంటి కార్యక్రమం. దీనికి మరి నగరంలో ఉన్న ప్రముఖులందరూ విచ్చేయటం, ఒకవైపు తుఫాను అనౌన్స్ చేసినప్పుడు కూడా చాలా ధైర్యంగా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ చేయటం, రెండుసార్లు కూడా దిగ్విజయంగా దేవుడు అనుగ్రహించడం ఏంటంటే వా ఎక్కడ కూడా వర్షం రాకుండా గాలి అనేటువంటిది లేకుండా చక్కగా ఆ దేవుడు ఆశీర్వదించి లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే మాకు ఎల్లవేళ్ళ సహకరిస్తున్నటువంటి పోలీస్ శాఖకి, మున్సిపల్ శాఖకి, కమిషనర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషను, పోలీస్ సిబ్బంది, ఫైర్ కార్పొరేషను, ఫైర్ స్టేషను, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు, వీళ్ళందరూ పూర్తిగా